అప్పట్లో కూడా వార్తలు వచ్చాయి, కొంతమంది శివకృష్ణ గారు ఏది బీజేపీలో చేరతారు, బీజేపీ ఎక్కడ అధికారంలోకి వస్తుంది, దీనివల్ల సినిమాలు పోతాయి. సినిమాలు పోతాయి కాదండి, ఐ హావ్ లాస్ట్ మై కెరియర్. హీరోగా ఉన్న కెరియర్ దెబ్బతినేసింది అతను దానివల్లే. దానివల్లే మానిటరీగా ఎన్ని లక్షలు ఎన్ని ఇంత పోగొట్టుకున్నాను అనేసి దట్ అది నా పర్సనల్. నేనండేది ఏంటంటే, ఒక మహానాయకుడు ఈ దేశానికి వస్తే నిజాయితీపరుడు, దేశం రూపురేఖలు మారుతాయి. నా పాయింట్ ఏంటి, నా గురించి ఆలోచిస్తే 36 సినిమాలు దొరుకుతాను నేను. నా కెరియర్ హీరో అనేది కెరియర్ చాలా గొప్ప, అందరికీ రాదు అది. దాన్ని వదులుకున్నాను, ఒక 8-9 ఏళ్ళు వేసేటప్పటికి ట్రాక్ తప్పేసింది సినిమాలు, హీరోది కొద్దిగా ట్రాక్ తప్పేసింది. ఇదే వాజ్పేయి అడిగాడు, ఆయన హిందీలో అడిగాడు. అప్పుడు పిలిచి ఇది రా అయ్యే అన్నాడు, జీ పరమయ్య క్యా బాతే చెప్ప అంటే, ఆ ఫిలిం స్టార్ హై క్యా? హా సార్, మై ఫిలిం స్టార్. అచ్చా ముజే ఏ బాధ సమజ్ మే నయ్యా రే, ఏ కైసా హో సక్తా అన్నాడు. అంటే ఏంటి సార్ ఏమైంది అన్నాను. నే ఆ ఫిలిం స్టార్ అయినా ఆప్ జహా భీ జావు ఆప్కే పీచే ఆప్కే ఫ్యాన్స్ జో హే నా హజారం లోగర్ అయితే ఓ ఆప్కే పీచే దౌడతే రైతే, లేకిన్ ఆప్ హమారే పార్టీకే పీచే కైకు దౌడ రే, ఏ మేరకు సమజ్ మే నయ్యా ఆ రే కే బోల్తా పూరా దేశ్ మే హమారా దోయి ఎంపీ హే శత్రుఘ్న సింహ ఎంపీస్. ఓకే ఓకే, అప్పటికి అసలు శత్రుఘ్న సిన్హా లేడు ఎవరు లేరండి, ఇదే హిందీలో ఇదే మాట్లాడన్నాడు. నాకు నవ్వు వచ్చేసింది. నేను అప్పుడు చెప్పాను, సార్ 1971 వార్లో మై ఫస్ట్ గురు ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి, మీరు కాదని చెప్పాను. మళ్ళీ డోగా ఉండదని భయపట్టాలి ఉండవు, ఆ బహుత్ షాందార్ కి బాత్ బోలే యాప్ అన్నాడు ఆయన, గ్రేట్. తర్వాత నెక్స్ట్ మీరే సార్, మీరు ఇందిరాగాంధీని అపోజిషన్ లీడర్ అయ్యి మీరు దేవి మాత కింద కాళీమాత కింద సంబోధించారు మీరు పార్లమెంట్లో, దెన్ ఐ థాట్ యువర్ స్టేట్స్మెన్, యువర్ నాట్ ఎ పొలిటీషియన్ సార్, యువర్ స్టేట్స్మెన్, అందుకు నేను నా కెరీర్ ఏమైనా పర్లేదు, మీరు ఇంత త్యాగం చేశారు, నేనేదో ఉడతా భక్తిగా నా లైఫ్లో నేను గ్లామర్గా ఆర్టిస్టులని అందరిని పూజ చేయగలుగుతాను సార్, మీకు ఉపయోగపడతానని చెప్తే నేను అలా కవి. ఆ ఫోటోలు ఉన్నాయి బట్ నేను చూపెట్టలేదు మీకు. ఆయన 2004లో ఉన్నంత వరకు చాలా హార్డ్ వర్క్ చేశారు, 1990 నుంచి 2004 వరకు. ఇక్కడ అదే నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పార్టీ ఏంటనేది కమ్యూనిస్టు బీజేపీలకు ఎందుకు వెళ్ళాడు, రైటే, అది జనరల్ ఫినామిన. అది నా ఉద్దేశంలో అంటే 10 మందికి సాయం చేసేవాడు కదా కమ్యూనిస్ట్. అదే నా పాలసీ, అది 10 మందికి అన్నం పెట్టేవాడు లేదా నిజాయితీగా బతికేవాడు లేదా సొసైటీకి నిజాయితీగా సేవ చేసేవాడు నా దృష్టిలో వాడే కమ్యూనిస్ట్. అది ఇప్పుడు బీజేపీలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు, వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా మీరు సెన్సార్ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు గత ఒక 10 ఏళ్ళుగా మీరు బీజేపీలో అంత యాక్టివ్గా లేనట్లు కానీ, మా గురుగారు లేడుగా పాలిటిక్స్ చేశారు, మ్యాక్సిమం చేశాను. ఇక ఆ తర్వాత చెప్పాను కదా అక్కడ కూడా ఇమ్మడి లేక కొద్దిగా ఇబ్బంది పడ్డా. అంటే ఇమ్మడి లేకంటే భారతీయ జనతా పార్టీలో కూడా మీరు వాజ్పేయి గారి తర్వాత ఏర్పడండి గ్రూపులు క్యాస్ట్ ఇవన్నీ కూడా మిమ్మల్ని గుడ్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే తప్పదు కదా చెప్పకూడదు అన్నీ. నాకు ఆయన తర్వాత నాకు అక్కడక్కడ కొన్ని ఇది కరెక్ట్ కాదనుకున్నా కాబట్టి సైలెంట్. ఐల్ టెల్ యు వన్ థింగ్, ఇలాగ నేను ఈయనతో ప్రాబ్లం అని ఏళ్ళు ఇలా చూపెట్టే బదులు ఓకే ఈ వేళ్ళు నా పక్కన ఉంటాయి. అన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి అంత స్నేహితులు ఇవాళ, ఇప్పుడు ఈవేళ మా పార్టీలో లీడర్స్ అందరూ ఎవరు పిలిచినా నా ఇంటికి వస్తారు, వాళ్ళ ఇంట్లో ఏదో నేను వెళ్తున్నాను. ఆ కార్డ్ ఆ రిలేషన్ ఇప్పటికీ తగ్గలేదు, ఇప్పటికీ తగ్గలే 100%. ఎనీ టాప్ లీడర్ ఫోన్ కొడితే ఎత్తుతారు, వాళ్ళు ఏదైనా ఉంటే ఫంక్షన్ అని రమ్మంటారు, శ్రీకృష్ణ దగ్గర ఉండి చూసుకోవాలంటారు, అది మాత్రం మెయింటైన్ చేస్తారు. పర్సనల్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది అసలు, పర్సనల్ 100%. నేను అప్పుడు ఉన్నప్పుడు ఎంతో అప్పుడు సైలెంట్గా ఉన్నంతే. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, కొన్ని సందర్భాలు మీకు నచ్చలేదు అనుకోండి, డోంట్ ట్రై టు ఎక్స్ప్రెస్ దట్ వర్డ్ దేర్. ఆ ప్రదేశం నుంచి నువ్వు దూరంగా వెళితే నీకు మాట్లాడే అవకాశం రాదు. ఇప్పుడు నాకు అప్పుడు నచ్చల ఒక పర్టికులర్ ఐటెం నాకు నచ్చల, నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి వాళ్ళు హర్ట్ అవుతారు, అర్థమైందా? నాకు డిఫరెన్షియేషన్ నాకు ఇష్టం ఉండదు. వాళ్ళని ఆ మాట అనుకుంటా నేనే సైలెంట్కి వెళ్తున్నాను అనుకోండి, ఆ వ్యక్తి అనుకుంటాడు అయ్యో ఎందుకు ఈ మధ్యన ఎక్కువగా మనతో ఉండట్లేదని. నాకు అలా విమర్శించడం నాకు ఇష్టం ఉండదు. దట్ ఈస్ మై బేసిక్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ఓకే,
ఈ దారిలో వెళుతుంటే నాకు నేను కొద్దిగా అక్కడక్కడ ఇమ్మలేకపోతున్నాను కొన్ని సందర్భాల్లో. అప్పుడు నా ఆ రూట్ వదిలేసి ఫర్గెట్ అయిపోతుంది అంటే పక్కల ఇళ్ళ నుంచి వెళ్ళు. సో కాంట్రవర్సీ వాట్ ఐ మీన్ టు సేస్, అప్పుడు 38-39 ఇయర్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను ఎంత పగ ఇదిగా ఉన్నా షార్ప్గా ఉన్నా ఏమున్నా ఏం చేసినా టీ ఇచ్చే బాయ్ దగ్గర నుండి నా నిర్మాత వరకు, నా డైరెక్టర్ వరకు, నా కొలీగ్స్ వరకు, మేబీ మీరు ఎవరో పిలిచారు, నాకు ఎవరితో ఇంత గొడవ జరగలేదు. ఇంతవరకు ఇంత గొడవ శివకృష్ణ ఆయన ఏదో అనుకున్నారంటే అని కూడా లేదండి. ఏం చేస్తానంటే అట్లా వచ్చినప్పుడు నేను సైడ్ ట్రాక్ అయిపోతాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ.